అందరికీ నమస్కారము. ఇప్పటి ప్రపంచంలో చూస్తే కనుక చాలామంది ఎవరికి వాళ్ళే మునా తీరు అన్నట్టుగా ఉన్నారు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి కంబైన్డ్ ఫ్యామిలీస్ నుంచి. ఒక టైంలో కంబైన్డ్ ఫ్యామిలీస్, ఒక టైంలో జనరేషన్స్ ఎలా ఉండేవంటే, ఒక్క మాట ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందని 10 మంది ఉరికొచ్చేవాళ్ళు. చెప్పాల్సిన అవసరం లేదు నాకు ప్రాబ్లం ఉందనేసి, వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుని వచ్చేవాళ్ళు. వచ్చి వాళ్ళు వాళ్ళ సలహా ఇవ్వడం, వాళ్ళ చేతనైనంత సహాయం చేయడము, ఏదో ఒకటి చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ప్రతి ఒక్కరూ నేను నా లైఫ్ ఒక గిరి గీసుకొని దాంట్లోనే ఉంటున్నాము. దాంట్లోనే ఉండడం మూలాన మనకి బయట ప్రపంచంలో ఏమవుతుంది, ఎవరెవరికి ఏమి అవ్వకుండా అట్లా ఒంటరి జీవితాలకు అలవాటు పడి, ఇక వ్యసనాలకి అలవాటు పడి, ఇక డిప్రెషన్స్, టెన్షన్స్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వీటికి సంబంధించి ఈ వీడియో చేస్తున్నాను. షేర్ యువర్ ఫీలింగ్స్. మీ గురించి మీరు ఎవరితోనో చక్కగా ఓపెన్ చేసి, మనసు ఓపెన్ చేసుకుని చక్కగా మాట్లాడుకుని జీవితాన్ని చక్కగా గడపడం మొదలుపెట్టండి. ఇలా అన్ని లోపల పెట్టేసుకుంటే ఏమవుతుందో ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్తాను. ఒక హార్ట్ సర్జన్ గుండె శస్త్రచికిత్స చేసి అతను డాక్టర్ అన్నాడంటే, ఒకసారి ఓపెన్ చేశాడు ఒక వ్యక్తి ఒక గుండెని. అంటే హార్ట్ ఆపరేషన్ చేస్తూ అతని హార్ట్ని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి మిగిలిన వాళ్ళ కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళతో అంటాడనమాట, ఈ వ్యక్తి గుండె నేను ఓపెన్ చేయాల్సిన అవసరం రాకపోతుంది. ఎప్పుడైతే ఇతడు మనసు విప్పి ఎవరితోనైనా మాట్లాడుకుంటాడో, అలా ఉంటే కనుక నేను ఇతని గుండె కోసి ఇలా ఓపెన్ చేయాల్సిన అవసరం రాకుంటుండే అన్నాడు అతను. ఎంత మీనింగ్ చూడండి దాంట్లో కదా. అంతే, మనం మనసు విప్పి ఎవరితో మాట్లాడుకోవడం, లోపల్లోపలే కుమిలిపోవడం, లోపల్లోపలే ఉంచుకోవడం, లోపల్లోపలే కుళ్ళు కుతంత్రాలు, వీళ్ళు అట్లాంట వాళ్ళు అట్లాంట అవన్నీ లోపల పెట్టేసుకుంటున్నాము. సో కాబట్టి మన యొక్క ఫీలింగ్స్ని అవతల వాళ్ళతోనే షేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ స్కూల్ ఫ్రెండ్ కానీ, కాలేజ్ ఫ్రెండ్ కానీ, ఎవరైనా మంచిగా ఎవరైనా ఉన్న వాళ్ళతో చక్కగా రోజు మాట్లాడుకోండి. అప్పుడప్పుడు మీరు కలుస్తూ ఉండండి. అండ్ మంచి ఫీలింగ్స్, మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయండి. ఆటోమేటిక్గా మైండ్ కూడా చాలా చక్కగా ట్యూన్ అవుతుంది. ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తాను. ఈ కథ ద్వారా మీకు మంచిగా అర్థమైపోతుంది. ఒకసారి అట అక్బర్ బీర్బల్ ఆస్థానంలో ఒక వ్యక్తి శిల్పి 3 బొమ్మలు చేసి తీసుకొచ్చాడు. చక్కగా బాగున్నాయి 3 బొమ్మలు. ఈ 3 బొమ్మలు అత్యుత్తమైనది ఏది అనేసి ఆ సవాల్ని అక్బర్కి వదిలేశాడు. అక్బర్ ఏం చేస్తాడు, తన ఆస్థాన విద్వాంసుల్లో అందరిలో కల్లా చాలా మంచి తెలివైన వ్యక్తి బీర్బల్ కదా, బీర్బల్ని పిలిచి, బీర్బల్ నువ్వే చెప్పాలి ఈ 3 బొమ్మల్లో ఏది ఉత్తమమైన బొమ్మ అంటే, బీర్బల్ అన్నాడు, నాకు కొంచెం సమయం ఇవ్వండి నేను చూసి చెప్తానని చెప్పేసి బీర్బల్ ఆ బొమ్మల్ని 3 తీసుకెళ్ళి బాగా క్షుణ్ణంగా చక్కగా పరిశీలించాడు. ఏంటి ఈ 3 బొమ్మలు ఎలా చేశాడని చెప్పేసి అప్పుడు అతనికి చెవి దగ్గర ఒక చిన్న హోల్ అంటే రంధ్రం కనిపించింది. ఏంటి రంధ్రం అని చెప్పేసి అతను ఒక చిన్న వైర్ తెప్పించాడు. వైర్ తెప్పించేసి ఆ చెవిలోంచి ఆ చెవిలోని రంధ్రం నుంచి ఆ వైర్ని ఇలా లోపలికి వేశాడు. వేస్తే ఒక బొమ్మలో చెవిలోంచి వేస్తే ఇంకో చెవిలోకి వచ్చిందంట అది. ఇక 2వ బొమ్మలో చెవిలోకి వచ్చితే మళ్ళా అది వెళ్ళి నెక్స్ట్ నోటి ద్వారా వచ్చేసింది. చెవిలోంచి దూరిస్తే ఆ వైర్ నోటి ద్వారా వచ్చేసింది. ఇక 3వ బొమ్మని చెవిలోకి చూరిస్తే అది వెళ్ళి కడుపులోనే ఉంది, అది బయటికి రాలేదు, కడుపులోనే ఉంది అది. అప్పుడు బీర్బల్ మళ్ళా అక్బర్ ఆస్థానానికి వెళ్ళి ఈ 3 బొమ్మల్లోకి వెళ్ళి మంచి బొమ్మ 3వది ఎందుకు ఎలా చెప్పావు అనేసి అంటే అప్పుడు అతను చెప్పాడనమాట బీర్బల్, నేను చెవిలో రంధ్రం ఉందని చూశాను, వాటిలో వైర్ దూరిస్తే ఒక 1వ బొమ్మలో చెవిలో దూరిస్తే ఇంకో చెవిలోంచి బయటకు వచ్చేసింది. అంటే ఈ వ్యక్తి, ఈ బొమ్మ లాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు వాళ్ళకి మనం చెప్తే కనుక ఒక చెవితో ఇంకో చెవితో వదిలేస్తారు, నాకేం పట్టిందిలే అనేసి వదిలేస్తారు. ఇక 2వ బొమ్మ ఏం చేసింది, 2వ బొమ్మలో చెవిలో దూరిస్తే అది నోటి ద్వారా వెళ్ళిపోయింది ఆ వైర్. అంటే నువ్వు ఆయన చెవులు ఏమైనా చెప్తే కనుక, ఈ రకమైన మనస్తత్వం మనుషుల్లో, ఈయనకేమైనా చెవులో చెప్తే కనుక అది నోట్లోంచి మళ్ళీ ఎవరో ఒకరికి ఏదో ఒకటి చెప్పేస్తాడు, ఎక్కడో ఒకటి చెప్పేస్తాడు అనమాట. రహస్యాన్ని ఏమి దాచుకోడు, నువ్వు చెప్పింది ఏది దాచుకోడు, డేంజర్ ఈ వ్యక్తి. ఇక 3వ బొమ్మ చెవులో దూరిస్తే అది కడుపులో వెళ్ళిపోయింది, బయటికి రాలేదు. అంటే ఈ వ్యక్తికి నువ్వేమైనా చెప్తే కనుక అతను కడుపులోనే దాచుకుంటాడు, బయటికి ఎక్కడా పాకించడు, ఎక్కడ పొక్కడు అనేసి ఈ 3వ బొమ్మ అత్యుత్తమైన బొమ్మ అని చెప్పాడంట. ఎంత మంచి కథ కదా. ఇలాంటి మనస్తత్వం మనుషులు మనం జనరల్గా కనిపిస్తూ ఉంటాం సమాజంలో. కొంతమందికి ఏమైనా చెప్పామనుకోండి ఇంకోళ్ళకి చెప్పేదాకా ఊరుకోరు. ఆ ఇంకో వాళ్ళకు కూడా ఎలా చెప్తారు తెలుసా,
నేను నీకే చెప్తున్న రహస్యము, ఇంకెవ్వరు చెప్పట్లేదు, నీకే చెప్తున్నాను అంటారు. అంటే మనం సంతోషపడిపోతాం, అన్న నాకే చెప్తున్నాడు, ఇంకెవరు చెప్పట్లేదు అనేసి. మనం వెళ్ళి ఇంకోళ్ళు ఎవరికో చెప్తాము, నీ ఒక్కడికే చెప్తున్నాను అనేసి. ఈ నెట్వర్క్ చూడండి, ఇది ఇలాగే ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు చాలా డేంజర్. ఎప్పుడైతే నీకే చెప్తున్నాను, నీతోనే షేర్ చేసుకున్నా, నేను ఎవరితో చెప్పట్లేదు అన్నామనుకోండి, 90% నాట్ 100%, 10% జెన్యున్ కూడా ఉండొచ్చు. సో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారు. సో కాబట్టి మనము ఎవరితో మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఏ విషయాలు చర్చించవచ్చు, ఏ విషయాలు చర్చించకూడదు, అలాంటివన్నీ కొంచెము మనుషులను చూసి బేరీజు వేసుకొని ఎవరు కరెక్ట్ ఎవరు కరెక్ట్ కాదు అని వాళ్ళతోటి మాట్లాడండి. ఎవరిని కంప్లీట్గా బిలీవ్ చేయొచ్చు అంటారా? మీరు మీ అబ్జర్వేషన్ ప్రకారం చూడండి. ముఖ్యంగా తల్లిదండ్రులను అయితే డౌటే లేదు, వాళ్ళతో అన్ని విషయాలు చర్చించవచ్చు. ఇక తర్వాత తోడబొట్టిన వాళ్ళు, అక్క తమ్ముళ్ళు కానీ, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు కానీ, వీళ్ళని చూడొచ్చు. ఇంకా తర్వాత భార్యాభర్తలలో చాలా మంచి సంబంధాలు ఉంటాయి, సో వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా చూస్తే కనుక ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, కలీగ్స్, ఆఫీస్లో కానీ, మనకి వర్క్ ఎన్వైర్మెంట్లో తగిలే కలీగ్స్ కానివ్వండి, ఇంకా కజిన్స్ కానివ్వండి, ఇంకా నేబర్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరినీ మనము అబ్జర్వ్ చేసి వీళ్ళల్లో ఎవరు క్లోజ్, ఎవరితో షేర్ చేసుకోవచ్చు, ఎవరితో షేర్ చేసుకుంటే మనకి మనసు తేలికవుతుంది, ఎవరితో షేర్ చేసుకుంటే వాళ్ళు మనకి రెస్పాండ్ అయ్యి చక్కగా ఒక మంచి సలహా ఇచ్చి వింటారు, చూసుకుంటారు, అనుకుంటారు, అలాంటి వాళ్ళతో షేర్ చేసుకోండి. కానీ ఎప్పుడు ఏ విషయాన్ని మనసులో పెట్టుకుని చాలా మదన పడిపోతూ అలా ఏముండకండి. మీలో కొంతమంది ఉంటారు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు, నాతో చెప్పుకోండి. మీకు ఎవ్వరు దొరకకపోతే నేనున్నాను, కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీరు ఏదో ఒక పేరుతో రాయండి, పర్వాలేదు, మీ పేరు పెట్టాల్సిన అవసరం లేదు, నేను మాక్సిమం రెస్పాండ్ అవుతూనే ఉంటాను. ఏదో నాకు తోచిన సలహా నాకున్న టైంలో నేను రెస్పాండ్ అవుతాను. కొన్నిసార్లు మీరు చూసారా, నేను కాకపోయినా వేరే వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అవుతారు. మన ఛానల్ ఫాలోవర్స్ చాలా మంచివాళ్ళు, వేరే వాళ్ళు ఎవరైనా ప్రాబ్లంలో ఉన్నారంటే వాళ్ళకు తోచిన సలహా వాళ్ళు ఇస్తారు కింద కామెంట్ బాక్స్లో. అట్లా మొత్తానికి మనస్సు అయితే తేలిక పెట్టుకోండి, లోపలైతే ఏది పెట్టుకోకండి. అది చాలా టెన్షన్ గురి చేస్తుంది, అది హార్ట్ ప్రాబ్లం దాకా తీసుకెళ్తుంది. టెన్షన్స్ అనేది, ఈ టెన్షన్స్ వలన స్ట్రెస్, డిప్రెషన్, ఈ హార్ట్ ప్రాబ్లం, ఇక అల్సర్, నీ పెయిన్స్, చాలా ఇవన్నీ ఇంటర్లింక్డ్ అండి. కాబట్టి కొంచెం ప్రశాంతంగా జీవితాన్ని గడపడం నేర్చుకోండి. 10 మందితో మనసులో ఏది పెట్టుకోకుండా, కల్మషం లేకుండా, చక్కని మాట ద్వారా ప్రశాంతంగా పలకరించడం, ఇవి నేర్చుకోండి. సరిపోతుంది జీవితంలో, మనకున్న చిన్న జీవితంకి ఇంత సరిపోతుంది. ఏమంటారు? ఓకే, ఇంకొక మంచి టాపిక్తో మీ అందరి ముందు ఉంటాను. అప్పటిదాకా చక్కగా నవ్వుతూ, ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవితాన్ని గడపండి. ఛానల్ని అభిమానిస్తూ ఎంతో చక్కగా రెస్పాండ్ అవుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. See you next class. So, appadaka chakkaga undandi. Keep smiling, keep shining. Good luck.